మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసే స్థాయికి చేరింది మన గ్రేట్ డైరెక్టర్స్ వాళ్ళ కొత్త కొత్త స్టోరీస్తో క్రియేటివ్ స్క్రీన్ పేతో తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న సినిమాలే కాదు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి అందులో ఆస్కార్ కొట్టే సినిమాలు చాలానే ఉన్నాయి ఆ సినిమాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం అలాగే మేము ఎప్పుడు చెప్పేదే మన ఛానల్ కొత్తది రీసెంట్గా స్టార్ట్ చేసామని అందరికీ తెలుసు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ వన్ ఆ నలుగురు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్పిరేషనల్ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే ఒక మంచి రికార్డు క్రియేట్ చేసి ఉండేది మనం తెలుగులో ఎన్ని ఇన్స్పిరేషనల్ ఎన్ని ఎమోషనల్ సినిమాలు వచ్చినా ఈ సినిమాను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం పవర్ఫుల్ స్టోరీ అందులో ఉండే క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్గా చాలా రియలిస్టిక్గా ఉంటాయి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన క్యారెక్టర్కి మనం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం తన కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇప్పటికే ఈ సినిమా మూడు నంది అవార్డులతో పాటు ఇంటర్నేషనల్గా రికగ్నేషన్ తెచ్చుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్కి ఒక మంచి మోటివేషన్ మూవీ ఇది ఒకవేళ ఆస్కల్కి నామినేట్ అయితే డెఫినెట్గా ఈ మూవీకి అవార్డు వస్తుంది నెంబర్ టూ కేర్ ఆఫ్ కంచరపాలెం మన తెలుగు సినిమాలో ఒక మాస్టర్ పీస్ మూవీ సినిమాలో ఎటువంటి యాక్షన్ సీన్స్ పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఏమి ఉండవు చాలా న్యాచురల్గా మన రియల్ లైఫ్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది మెయిన్గా సినిమాటోగ్రఫీ అయితే ఆ పల్లెటూరు అందాన్ని చాలా బాగా చూపించారు ఈ సినిమాలో స్టోరీ అండ్ ప్లే అయితే చాలా డీసెంట్గా ఉంటాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ మధ్య ఉండే లవ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే న్యూ ఇయర్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ అవార్డుతో పాటు చాలా అవార్డులు పొందిన మూవీ ఇది ఎప్పుడూ కమర్షియల్ మూవీస్ ఇట్ అయ్యి మన టాలీవుడ్లో ఒక ట్రాన్స్ యాడ్ చేసింది ఒక కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీ వరకు మంచి గుర్తింపు తెచ్చుకున్న మూవీ ఇది నెంబర్ త్రీ జెర్సీ ఇట్స్ అ నాట్ ఏ మూవీ ఇట్స్ అ ఎమోషన్ ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా స్టోరీ అయినా ఓడిపోయి లైఫ్లో మళ్ళీ గెలవాలనుకునే ప్రతి ఒక్కరి కథ నాని అన్న కెరియర్లో మాత్రమే కాదు మన తెలుగు సినిమాలో కూడా ఇదొక మాస్టర్ పీస్ మూవీ సినిమాలో నాని చేసిన యాక్టింగ్ అయితే ఇట్స్ ఆ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తను చేసిన ఆ క్యారెక్టర్ చూస్తుంటే మన కథ మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అయినా గౌతమ్ తిన్నూరి ఒక రియల్ స్టోరీలా చూపించారు దీంతోపాటు గ్రేట్ సినిమాటోగ్రఫీ అనురోధి ఇచ్చిన ఆర్ట్ టచింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్లింది మెయిన్గా రైల్వే స్టేషన్ సీన్ అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి మూమెంట్ రావాలని కోరుకుంటాం లైఫ్ లాంగ్ మనతో ఉండే సినిమాల్లో ఇదొకటి ఇప్పటికే ఈ సినిమా టూ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్ అయింది నెంబర్ ఫోర్ ఆకాశం సూర్య సూర్యకిరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఇదొకటి సినిమాలో మెయిన్గా తన ఫాదర్ చనిపోయినప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగే ఆ సీన్కి తను చేసిన యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతాం నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఇదొక రియల్ స్టోరీ కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ తన అతి తక్కువ ధరకే అందరూ విమానం ఎక్కాలనే తన కళ ఆ కళ కోసం తను ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాడో ఆధారంగా ఈ సినిమాని తీశారు మన అందరిని కదిలించే బెస్ట్ మోటివేషన్ మూవీస్లో ఒకటి పవర్ఫుల్ స్టోరీ అలాగే గ్రేట్ సినిమాటోగ్రఫీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మంచి ఫీల్ తీసుకొచ్చింది సినిమాలో ఎమోషనల్ డ్రామానైతే అస్సలు మర్చిపోలేము ఈ సినిమాకే కాదు అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి చాలా అవార్డులు వచ్చాయి ఒకవేళ ఆస్కార్కి నామినేట్ అయితే డెఫినెట్గా ఈ మూవీకి అవార్డు వచ్చే అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ సింగ్ రాయ్ ఒక క్లాసికల్ పీరియాడికల్ డ్రామా పాత రోజుల్లో ఉండే సాంప్రదాయం కట్టుబాట్లు టోటల్గా కలకత్తా కల్చర్ ఎలా ఉండేదో చాలా బాగా చూపించారు ఈ జనరేషన్కి ఇది ఒక మంచి ఫిలిం కూడా సినిమాలో కొన్ని సీన్స్ అయితే చాలా ఇన్స్పైర్గా ఉంటాయి నాని సాయిపల్ల కెరీర్లో ఇది ఒక బెస్ట్ ఫిలిం సినిమాలో ప్రతి ఫ్రేమ్ అయితే చాలా అందంగా ఉంటుంది దీంతోపాటు గ్రేట్ సినిమాటోగ్రఫీ సూపర్ విజువల్స్ ఫీల్ గుడ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే సినిమాకి మంచి ఐపీ తీసుకొచ్చింది సాయి పల్లవి కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమా ఇప్పటికే డిఫరెంట్ జోనర్లో చాలా అవార్డులు పొందిన మూవీ నెంబర్ సిక్స్ జై భీమ్ సూర్య కెరీర్లో ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు బెస్ట్ ఇన్స్పిరేషనల్ మూవీస్లో ఒకటి సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా చాలా రియలిస్టిక్గా ఉంటాయి మెయిన్గా కోర్ట్ టైంలో జరిగే సీన్స్ అయితే ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఇదొక రియల్ స్టోరీ నైన్టీన్ నైన్టీ త్రీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి ఈ కథను రాసుకున్నారు సినిమాలో ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడ్డాడు అందుకే ఎంత బాగా అవుట్పుట్ అనేది వచ్చింది తెలుగులో డెఫినెట్గా చూడాల్సిన సినిమాల్లో ఇదొకటి ఒకటి ఈ సినిమా డిఫరెంట్ జోనల్లో చాలా అవార్డులు పొందింది సినిమాలో ఎమోషన్ డ్రామానైతే అస్సలు ఎనీ ఛాన్స్ ఈ మూవీ ఆస్కర్కి నామినేట్ అయితే డెఫినెట్గా అవార్డు వస్తుంది నెంబర్ సెవెన్ సీతారామం ఒక ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూస్తున్నంతసేపు రియల్ క్యారెక్టర్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అందులో ఉండే క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ పోతాయి ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రాణం పోసింది దీంతో పాటు సినిమాటోగ్రఫీ అయితే మరో మ్యాజిక్ ఇదొక చిన్న స్టోరీ అయినా డైరెక్టర్ అనురాగపుడి లాస్ట్ వర్క్ ఆ ఎమోషన్ బాగా క్యారీ చేశాడు ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీలో సత్తా చాటింది నెంబర్ ఎయిట్ బలగం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మూవీ చిన్న స్టోరీ అయినా అందులో ఉండే క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్గా చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఫ్యామిలీ అంటే ఏంటో అందులో ఉండే రిలేషన్షిప్స్ అంటే ఏంటో చెప్పిన సినిమా సినిమా చూస్తున్నంతసేపు మనల్లా పల్లెటూరు ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది మెయిన్గా ఆచార్యం అందించిన సినిమాటోగ్రఫీ అయితే తెలంగాణలో ఉండే పల్లెటూరును చాలా అందంగా చూపించారు ఇప్పటికే చాలా పల్లెటూరులో ఈ సినిమాను చూసి ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు గతంలో రిలేషన్షిప్స్ ఎలా ఉండేవో చెప్పిన సినిమాలో ఇదొకటి ఈ సినిమా వంద ఇంటర్నేషనల్ అవార్డులు పొందింది ఒకవేళ కి నామినేట్ అయితే డెఫినెట్గా ఈ మూవీకి అవార్డు వచ్చే అవకాశం ఉంది సో ఇంకా ఆస్కార్ కొట్టే సినిమాలు చాలా ఉన్నాయి పార్ట్ టూ వీడియో కావాలి వద్దు కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్